ఇంత మంది ఉన్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత మన వైపు నుంచి ఇవ్వచ్చు అన్న ఆయన యొక్క ఆలోచన నిజంగా నేను అరే బాధపడుతున్నాను తప్ప ఒక సొల్యూషన్తో ముందుకు రావటం అనేది రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ప్రెసిడెంట్. సో ఆయన్ని నేను అంటే ఆయన అప్రిషియేట్ చేయకుండా ఉండలేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. నాకు ఇంకొకటి చెప్తానంటే ఇక్కడ నాకు ఒక చిన్న మైనస్ పాయింట్, మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన నా సోదరుడు అవటం వల్ల ఎక్కువ మాట్లాడటానికి నాకు భయంగా ఉంటుంది. బట్ చెప్పాల్సిన విషయం మాత్రం చెప్పాలి, భవిష్యత్తులో నా మనవళ్ళు నా నెక్స్ట్ జనరేషన్స్ గర్వంగా చెప్పుకుంటారు మా తాతో మా ముత్తాతో పవన్ కళ్యాణ్ అనేటువంటి గొప్ప లీడర్ దగ్గర పనిచేశారు. ఎందుకంటే ఆయన నేను ప్రత్యక్షంగా చూస్తుంటాను అన్నమాట, నాకు చాలామందికి దొరకనటువంటి అదృష్టం అంటే కొంచెం చూడగలిగే ఆయన వ్యక్తిగతంగా కొంచెం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం నాకు ఉంటుంది. అఫ్కోర్స్ ఐ హావ్ సీన్ ఏ గ్రేట్ క్యారెక్టర్. సో ఆయనకి ఎప్పుడు ఎవ్రీ టైము ఆయనతో మాట్లాడినప్పుడల్లా ఓహో నేను ఎవ్రీ టైం కొత్త కొత్తగా కనిపిస్తుంటాడు ఆయన, ఇలా మాట్లాడాడు ఓహో ఇలా మాట్లాడుతున్నారని ప్రతి విషయం నేను షాక్ గురవుతుంటాను. ఓ గ్రేట్, బట్టే ఇట్స్ ఎ ప్లెజెంట్ షాక్, ఓ గ్రేట్ అని. సో అలాంటి ఆలోచన ఆయనకి వచ్చి ఒక 300 నుంచి సుమారు వాళ్ళు నిర్ణయించినది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ప్రకారం 1000 మంది మినిమం కౌరుల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది.